హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమిదండి. సో అందరికీ మరోసారి బిలిటెడ్గా హ్యాపీ రక్షాబంధన్ అన్నలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున. సో రాఖీ పండుగ అంటే నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది కదా. సో ఎందుకంటే సో మనం ఈ పండగకి ఏంటంటే మా పిల్లలైతే రోజు కొట్టుకున్నా కానీ ఈరోజు మాత్రం చక్కగా కాలు మొక్కుకోవడం, నిజంగా రాఖీ కట్టుకోవడం, స్వీట్ తినిపించుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. సో వీళ్ళైతే ఇంకా రోజు కొట్టుకోవడమే సరిపోతుంది అన్నమాట మా పిల్లలు. అయినా కానీ ఈరోజు వాళ్ళకి ఇంకా ఏంటంటే ఒక 2 డేస్ ముందు నుండే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మేము రాఖీలు తీసుకురావడానికి వెళ్తున్నాము. సో ఈరోజు వీడియో అయితే ఇంకా రాఖీదండి. మేమైతే ఇంకా రాఖీ కొనడానికి బయటకు వచ్చేసామన్నమాట. ఈరోజు సెలబ్రేషన్ అనేది ఫుల్ వీడియో మీద షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటాయి. సో ఇక్కడ మాత్రం రాఖీలు అనేది చూస్తున్నాము. అసలైతే బాక్సులు కూడా లేవు, జస్ట్ ఇలా ప్యాకింగ్ లాగా మామూలుగా కవర్లోనే ఉన్నాయి. కానీ రేట్లు మాత్రం ఫుల్గా చెప్తున్నారన్నమాట. తప్పదు కదా, కొన్ని అయితే తీసుకొని ఇంకా మేము వచ్చేసామన్నమాట అన్నయ్య వాళ్ళు కట్టడానికి. అలాగే మా చెర్రికి రక్షిత కడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఫ్రెష్ అప్ అయ్యాము అందరము. తర్వాత ఇక్కడ సో సాప వేసి కూర్చొని రాఖీ కట్టడానికి అనేసి ఇంకా నేను ఇక్కడ మొత్తం నీట్గా చేస్తున్నాను. అలాగే ఈరోజు ఏంటంటే సో ఒక సిస్టర్ ఛానల్ ఏంటంటే తనది ఫస్ట్ ఒక ఛానల్ పెడితే తను పాప ఏంటంటే మోనిటైజ్ అయిందండి, కరెక్ట్ మోనిటైజ్ అయ్యి సో రీచ్ అయ్యే ముందు ఏంటంటే ఛానల్ అనేది ఇంకా డిలీట్ అయిపోయింది. రాఖీ కట్టుకోవడం కోసం వెయిటింగ్ తన ఛానల్ నేమ్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇచ్చాను. అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది, ఒకసారి చెక్ చేయండి, సపోర్ట్ చేయండి. నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఈ రోజు ఏంటంటే రాఖీ పండుగ రోజు ఒక మంచి పని చేశాననేసి ఇంకా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక యూట్యూబర్ కష్టం ఒక యూట్యూబర్కి తెలుసు అనేది నాకు తెలుసు అన్నమాట. సో తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. తన నేమ్ వచ్చేసి సింధ అండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇదండి ఈరోజు అయితే నాకు ఎందుకో ఇలా హెల్ప్ చేయాలనిపించింది రాఖీ పండుగ రోజు. సో ఇక్కడ చూసారు కదా రాఖీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. రాఖీ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్వీట్స్ అలాగే కుంకుమ బొట్టు పెట్టడానికి అలాగే సో హార తీయడానికి దీపాలు అలాగనమాట నేను. సో ఇక్కడైతే నేనే వీడియో తీస్తున్నాను. అలాగే మా వారికి కూడా మా రక్షితే కడుతుందండి. సో ఎందుకంటే మా వారికి ఓన్ సిస్టర్స్ లేరనమాట. ఇంకా పుట్టినప్పటి నుండి ఇంకా మా రక్షితే కడుతుంది అనమాట. కొంచెం ఏంటంటే నిజంగా చెప్పాలంటే నాకే ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకా మా వారికి కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఒక్కరు ఎవరైనా తోడబుట్టిన ఒక్కరు లేడీ ఉంటే నిజంగా ఆడపిల్ల ఉంటే ఒక హ్యాపీనెస్గా ఈ టైంలో మాత్రం అటు పండగలకైనా దేనికైనా అంటే. సో ఇలా అనమాట. కాకపోతే సో మా రక్షిత వచ్చిన దగ్గర నుండి ఏంటంటే ఇంకా మా రక్షిత కడుతుంది అనమాట. సో ఇక్కడ చూసారుగా ఇంకా రాఖీ స్టార్ట్ అయిపోయింది కట్టడం అయితే. సో ఇక్కడ చూస్తే మా చెర్రి డబ్బులు 500 ఇవ్వాలా అన్న ఫీలింగ్తో ఉన్నాడు అనమాట. చెరక 500 ఇస్తున్నారు ముందే, ఎక్కువ ఇయ్యను నేను ఇంకా అంటాడు. సో ఇది సో ఇక్కడ రాఖీ చూసారుగా ఫోటో రాఖీ. నేను ఆల్రెడీ నేను బ్లాగ్లు షేర్ చేశానండి. సో ఏంటంటే మొత్తం క్రాఫ్ట్స్ అన్నమాట వీళ్ళు. ఈ రాఖీలే కాకుండా ఇంకా క్రాఫ్ట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. నేను ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో రాఖీ అయితే ఇంకా కట్టేస్తుంది. ఇక్కడ చూసారు కదా స్వీట్స్, అలాగే నేను హారత్ అనేది ఇంకా రెడీగా పెట్టాను.
చూసారుగా రాఖీ అయితే ఇంకా అయిపోయింది. తర్వాత ఏంటంటే హారతి ఇస్తుంది అనమాట. నాకు చిత్తమ్మ చెర్రీ చూడండి, హారతితో పాటు తల తిప్పుతూ ఉన్నాడు, అన్నీ కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు ఏంటంటే మామూలు టైంలో అయితే ఫుల్ కొట్టుకుంటారు అనమాట. ఈ టైంలో ఏంటంటే చక్కగా ప్రేమగా ఉంటారు, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొట్టుకోవడం అందరు ఇంకా కామనే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా డబ్బులు అనేది పెడుతున్నాడు అనమాట. తర్వాత ఏంటంటే ఇంకా కాళ్ళు మొక్కడము. సో మేమైతే చాలామంది మా దాంట్లో అయితే సిస్టర్స్కి అయితే కంపల్సరీగా కాలు మొక్కాల్సిందే. అంటే ఇంకా ఆడపడచ ఏంటంటే లక్ష్మీదేవిత సమానం అన్నమాట. సో అలా, సో ఇక్కడ చూసారు కదా, ఎప్పుడు మొక్కినా కానీ నన్ను అక్క కొట్టొద్దు అనేసి అనుకుంటాడు, ఫుల్ నవ్వుకుంటాం మేము. సో చాలాసేపు ఇంకా మొక్కుతూనే ఉన్నాడు అనమాట. సో ఇదండి ఇంకా ఫస్ట్ అయితే మా చెర్రీకి కట్టాక, తర్వాత మా వారికి కడుతుంది. సో ఇదండి, తర్వాత ఏంటంటే ఇంకా మా వారికి కడుతుంది అనమాట. సో నిజంగా చెప్పాలంటే ఈ టైంలో చాలామంది మిస్ అయిపోయే ఉన్నారనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది స్టేటస్లు పెట్టుకున్నారండి. ఈసారి ఏంటంటే ఈ టైంలో సో వెళ్ళడానికి కూడా కుదరదు కదా, అసలు కరోనా టైం కదా. అందుకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి ఏంటంటే. సో మాకేంటంటే అన్నయ్య వాళ్ళు ఇక్కడే అండి, మాకు పక్కనే అన్నమాట దగ్గరే. సో నేనైతే వెళ్ళి ఇంకా కడదామనేసి అయితే ముందు ఇక్కడ అయిపోయాక ఇంకా అక్కడికి వెళ్తాము, అక్కడ కూడా ఎలా స్పెండ్ చేస్తాము ఏంటనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే ఇంకా మా రక్షిత వచ్చేసి మా వారికి కడుతుంది. హారతి అయితే ఇచ్చింది. తర్వాత ఏంటంటే ఇంకా సో వీళ్ళిద్దరు ఏంటంటే రాఖీ అనేది కట్టుకుంటున్నారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే నీ రాఖీ బాగుందా నా రాఖీ బాగుందా అనేసి అనుకుంటున్నారు అనమాట. అలాగే హారతి ఇస్తే ఏంటంటే చాలా మంచిదండి, ఆడపిల్లల హారతి ఇస్తే ఇంకా వాళ్ళకి చాలా మంచిది అన్నమాట. సో ఇది ఇంకా వీళ్ళైతే రాఖీ అనేది సెకండ్ సో ఇదండి. తర్వాత ఏంటంటే ఇంకా నేను అన్నయ్య కట్టడానికి ఏంటంటే వెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇంటికి. సో అక్కడ ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. మా నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో ఇదండి, ఇక్కడికైతే ఇంకా వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా మా చెర్రీకి ఏంటంటే కొంచెం కాలుకి బెనికినట్లయి చిన్నగా నడుస్తున్నాడు అనమాట. సో ఇంకా మేమైతే వెళ్ళాక ఏంటంటే రెడీగా ఉన్నారు. సో అన్నయ్య వాళ్ళైతే ఇంకా నేనేంటంటే ఇంకా వెంటనే వెళ్ళగానే రాఖీ అనేది కట్టేశాను. సో చూసేయండి అది కూడా. ఇదండి అన్నయ్యను అన్నయ్య వాళ్ళ బాబు అన్నమాట మా నాని. సో ఇద్దరు కూర్చున్నారు, నేనైతే ఇంక ఇద్దరికి రాఖీ అనేది కడుతున్నాను. సో మేమైతే అన్నయ్య పిల్లలు కూడా కడతామండి. మా దాంట్లో ఏంటంటే ఇంకా
అనే పిల్లలు కూడా చాలామంది కడుతూ ఉంటారు. సో ఇలా అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నేను రాఖీ అనేది అయితే ఇంకా కట్టడం స్టార్ట్ చేశాను. సో ఇలాగంటే రెడీగా ఉన్నారనమాట, ఇంకా నేను కట్టేశాను. అలాగే వదిన వచ్చేసి కొన్ని రెసిపీస్ చేసిందనమాట, అది కూడా నేను షూట్ చేశాను. అంటే ఆల్రెడీ స్వీట్ అయితే చేసిద్ది. సో మేము వెళ్ళగానే ఏంటంటే రాఖీ కట్టగానే ఇంకా తినేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా రాఖీ అయితే కట్టడం అయితే ఇంకా ఇలా జరుగుతుందన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఇంకా స్వీట్స్ తినిపించాక తర్వాత ఇంకా హారతి అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా నాకు రాఖీ కట్టినందుకు సిల్వర్ గిఫ్ట్ అండి. సో అన్నయ్య వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. సో ఇదేంటంటే గంధం గిన్నె, చాలా బాగుంది. సో ఇంకా మామూలుగా డబ్బులు ఇవ్వడం అలాగే ఇంకా సారీస్ ఇలా కాకుండా గంధం గిన్నె తెచ్చారండి, నిజంగా చాలా బాగుంది. సో అది నేను మళ్ళీ చూపిస్తాను ఫుల్గా. అలాగే నేను వీడియోస్లలో ఏంటంటే పూజ మామూలుగా వీడియోస్ అనేది చేస్తున్నాను కదా, యూజ్ అవుతుంది అనేసి ఇంకా మా వదిన తీసుకొచ్చి సో ఇచ్చారన్నమాట. నిజంగా చాలా బాగుంది గిఫ్ట్ అయితే. సో నేను వీడియోకి మళ్ళీ చూపిస్తున్నాను, అలాగే మళ్ళీ దగ్గర నుండి కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా సో రాఖీ కట్టడం అయిపోయాక ఏంటంటే ప్రతిసారి ఇంకా ఆశీర్వాదం అనేది తీసుకుంటానమాట. సో మేమైతే ఇంకా ఇలా మా పద్ధతి అయితే ఇలా ఉంటుందండి. సో ఇది ఇంకా తర్వాత ఏంటంటే వదిన వచ్చేసి ఇంకా మా వారికి కడుతుంది అన్నమాట. సో ఇది కూడా వీడియో అనేది షూట్ చేసాము. సో ప్రతిసారి కడుతుందండి, పెళ్ళైనప్పటి నుండి ఇంకా మా వారికి ఇంకా కడుతుంది అన్నమాట. సో ఇక్కడైతే రాఖీ కార్యక్రమం అయిపోయింది. ఇంకా పిల్లలైతే ఏంటంటే ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తున్నారన్నమాట. సో ఇక్కడ అయిపోయాక ఏంటంటే ఇంకా రెసిపీస్ అనేది కూడా నేను షేర్ చేస్తాను. నిజంగా చెప్పాలని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో రాఖీ పండుగ సెలబ్రేషన్ అన్నమాట ఇలా జరిగింది. సో మీరు ఎలా జరుపుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి ఇంకా మా వదిన అయితే కట్టడం అయిపోయింది, పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ సిల్వర్ గంధం గిన్నె ఏంటంటే దగ్గర నుండి చూపిస్తున్నాను. సో ఇలా ఉందండి, నిజంగా చెప్పాలని చాలా బాగా అనిపించింది. చుట్టూ డిజైన్ కూడా చాలా బాగుంది. మా చెల్లి చూడండి లైక్ అంటున్నాడు బాగుంది అనేసి. సో దగ్గర నుండి నేను ఇంకా డిజైన్ అనేది చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య వదిన ఇద్దరికి. సో ఎందుకంటే పూజలు చేసుకునేటప్పుడు కూడా ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేసినప్పుడల్లా ఏంటంటే ఇంకా కుర్త అన్నమాట. సో ఎప్పుడు ఇంకా మామూలుగా డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇస్తే ఏంటంటే ఖర్చు అయిపోతాయి. ఇదైతే ఏంటంటే ఇంక ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నమాట. సో ఇది మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట, రాఖీ గిఫ్ట్. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి.
బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్వీట్ అయితే ఇదండి, వదిన చేసి ఆల్రెడీ పెట్టిందనమాట. సో స్వీట్ అయితే తినేసాము. తర్వాత ఏంటంటే ఇంకా చికెన్ ప్రిపరేషన్ నేనైతే అన్నీ కలుపుతున్నాను. మొత్తం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ అన్నీ వేసి కలుపుతున్నాను. సో ముందైతే కలిపి పెట్టాక ఏంటంటే ఒక పావు గంట తర్వాత ఇంకా వండొచ్చు అనేసి ముందైతే కలిపేస్తున్నాం అనమాట. అలాగే వంట చేసేది అయితే ఇంకా మా వదిన, ఈసారి ఏంటంటే ఇంకా నేను చేయట్లేదు. మా రక్షిత ఉండే ఏంటంటే అత్తమ్మతో చేయించు మమ్మీ అంటే నా ఫ్లేవర్ ఎప్పుడు చేసినా కూడా ఒకే ఫ్లేవర్ లాగా, ఇంకంటే ఇంట్లో ఏంటంటే వేరే వాళ్ళ వంటలు తినాలనేసి ఇంకా ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలి నాకు కూడా అంతే, నా వంటలు నాకే ఎప్పుడు తినబుద్ధి కాదు. అలా నేనైతే ఇంక ఇవన్నీ కలిపి పెడుతున్నాను. వదిన ఏంటంటే ఇంకా వంట చేస్తా అన్నది. ముందైతే కలిపి పెట్టడం అంటే ఉప్పు కారం మొత్తం ఏంటంటే కరెక్ట్ కలిపి అయితే పెడుతున్నాను నేనైతే. ఇంకా తర్వాత ఇంకా వదినే చేస్తుంది. అలాగే బిర్యానీ వచ్చేసి ఏంటంటే ఇంకా బీట్రూట్ బిర్యానీ చేస్తా అనేసి ఇంకా ముందే అన్నీ కట్ చేసి పెట్టిందనమాట. కాకపోతే ఫుల్ వీడియో అనేది అయితే ఇంకా నేను షూట్ చేయలేదు, ఎందుకంటే సో ఇప్పటికి లెంత్ ఎక్కువైతుంది కదా అందుకోసము. సో ఈసారి ఏంటంటే చూశాను నేను వదిన చేసేటప్పుడు మామూలుగా, నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా వచ్చిందండి బీట్రూట్ బిర్యానీ. సో అదేంటంటే ఇంకా మనకి బీట్రూట్ మామూలుగా అయితే కర్రీ కానీ మామూలుగా తింటే కూడా ఏంటంటే ఆ ఫ్లేవర్ తినాలనిపించదు కదా, అంటే సో తినబుద్దిగా నాకు కూడా అంతే అండి. దీంట్లో వేస్తే ఏంటంటే ఇంకా అసలు ఫ్లేవర్ అనేది తెలియలేదు, ఆటోమేటిక్గా ఇంకా తినేసామన్నమాట. అంత బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను, చూసారుగా క్యారెట్ అలాగే బీన్స్ ఇవన్నీ వేసి ఇంకా బీట్రూట్ బిర్యానీ అనేది చేసిందనమాట. సో ఇది ఏంటంటే నేను సపరేట్గా చేతుస్ కిచెన్లో ఇస్తాను డెఫినెట్గా ట్రై చేసి, ఎందుకంటే చాలా చాలా బాగుంది, అంత బాగుంది అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా వదిన చేసేస్తుంది అనమాట వంట అనేది. నేనైతే ఇంకా కాసేపు వీడియో అనేది షూట్ చేశాను. సో ఈసారి ఏంటంటే ఫుల్ వీడియో నేనే ఇంకా చేతుస్ కిచెన్లో పెడదాం అన్నట్లు దగ్గర అంటే మొత్తం అయితే తీయలేదు అనమాట. సో ఇక్కడ చూసారుగా మొత్తం అయితే ఇంకా కర్రీ అయితే ఇంకా రైట్ సైడ్ చూసారుగా ఫ్రై కొంచెం చేస్తుంది, అలాగే కర్రీ కూడా ఉడుకుతుందనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది బీట్రూట్ బిర్యానీ. సో మంచి హెల్తీగా అండి, ఈసారి అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో వంటలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి. నిజంగా చెప్పాలంటే స్మెల్ సూపర్గా వచ్చింది, అసలు నాకే ఆకలేసింది అనమాట. సో అందుకే ఇంకా ఫాస్ట్గా ఇంకా తినేస్తున్నాం, వేడివేడిగా ఉన్నాయి. సో బిర్యానీ బీట్రూట్ బిర్యానీ అలాగే కర్రీ ఫ్రై పెరుగు అలాగే వైట్ రైస్ పచ్చిపులుసు అన్నీ అనమాట. సో ఈరోజైతే ఇంకా ఇవండి రెసిపీస్ అయితే సూపర్గా ఉన్నాయి. అలాగే బీట్రూట్ బిర్యానీ ఏంటంటే మంచి స్మెల్ వచ్చిందనమాట. ఈసారి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను, టేస్ట్ కూడా అదుర్స్ అనమాట, అంత బాగుంది. ఇంకా మేమైతే అందరం కూర్చొని తినడానికి రెడీగా ఉన్నాము. మళ్ళీ నేను దగ్గర నుండి రెసిపీస్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. సో ఎమ్మీగా ఉండే చికెన్ అనమాట, చికెన్ కర్రీ అలాగే పచ్చిపులుసు. చూసారుగా పచ్చిపులుసు ఏంటంటే చికెన్లోకి చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్, బీట్రూట్ బిర్యానీ, అలాగే
చికెన్ ఫ్రై చూసారు కదా, సో కొంచెం చేసింది అనమాట, ఎందుకంటే మిగతాదంతా కర్రీ చేసింది. సో నిజంగా చెప్పాలంటే చాలా బాగా కుదిరాయి. సో ఈసారి అయితే ఇంకా నేను జస్ట్ ఓన్లీ చికెన్ మాత్రం కలిపాను, తర్వాత మొత్తం మిగతా ప్రాసెస్ అంతా మా వదిన చేసింది. సో చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. అంటే మనం నిజంగా చెప్పాలంటే మనం ఎంత బాగా చేసుకొని తిన్నా కానీ అది ఏదో సో అంత టేస్ట్ అనిపించదు. అదే మన వంటలు ఏంటంటే మళ్ళీ వీళ్ళందరికి నచ్చుతాయి అన్నమాట. అట్లా అలాగే మొత్తానికి అయితే ఇక తినేసాము. ఇక్కడ ఏంటంటే వదిన వాళ్ళ ఇంటి దగ్గర అండి, పైన సో మట్టిలాగానే అనిపిస్తుంది, అదంటే గూడులాగా చేసుకుందాం. దాంట్లో ఏంటంటే పిట్ అనేది ఇంకా వెళ్తుంది. సో నిజంగా మట్టితో గూడు చేసుకోవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదండి, పైన ఉంటారు, చాలా బాగా పెంచారండి. నిజంగా చెప్పాలంటే కుండీలలో కూడా ఇలా పెంచడం కూడా చాలా గ్రేట్. సో ఇది వచ్చేసి కాలీఫ్లవర్ ట్రీ అండి, సో అప్పుడే ఇంకా పెరుగుతుంది అన్నమాట, చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ వంకాయలు అయితే చిన్న చిన్న కాయలు అనేది కూడా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో చాలా ఉన్నాయి అన్నమాట ట్రీస్ అనేది, చాలా బాగా అనిపించింది. వంకాయలు చూసారుగా చిన్న చిన్న కాయలు, అలాగే పెద్దవి కూడా ఒక 2-3 అలా ఉన్నాయి. సో వీటిని ఏంటంటే ఇంకా కుండీలలో పెంచి అలాగే మనం తెంపుకొని కర్రీ వండుకోవడం కూడా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి VSH ఇన్ఫో అనమాట ఛానల్ నేము. సో తన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఎందుకంటే కరెక్ట్ మోనిటైజ్ అయినాక ఛానల్ పోతే ఆ బాధ అనేది నిజంగా అసలు చాలా బాధాకరం అనమాట. సో ఈరోజు అయితే ఇంకా నేను ఆ సిస్టర్కి హెల్ప్ చేయాలనేసి అనిపించింది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎలా చేస్తున్నారో తనకు కూడా అలాగా సపోర్ట్ అనేది చేయండి. సో నిజంగా అంటే కరెక్ట్ మోనిటైజ్ అయినాక ఛానల్ పోతే ఆ ఫీలింగ్ నిజంగా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇది సో మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సో అలాగే సిల్వర్ గిఫ్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.